భారతదేశ రాజకీయ చరిత్రలో పద్దెనిమిదవ శతాబ్దపు ఉత్తరార్ధ భాగం ఎంతో కీలకమైన సమయం బెంగాల్ నవాబు సిరాజుద్ దవలాను పరాజితుని చేసి బెంగాల్ దీవానీని హస్తగతం చేసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు దక్షిణాదిని ఆక్రమించుకోవటానికి యుక్తులు కుయుక్తులు పన్నుతున్నటువంటి కీలక సమయం అది ఈ సామ్రాజ్యవాద శక్తుల రాజ్య విస్తరణ కాంక్షను అర్థనం చేసుకోలేకపోయినటువంటి స్వదేశీ పాలకులు పరస్పరం కలహించుకుంటున్నారు ఆ సమయంలో నేనున్నా నేనున్నానంటూ భారత రాజకీయ చిత్రపటం మీద ఉదయించాడు ఒక భానుడు ఆ మనగాడే ప్రముఖ చరిత్రకారుడు జేమ్స్ మీల్చే ది గ్రేటెస్ట్ ప్రిన్స్ ఆఫ్ ది ఈస్ట్గా కీర్తించబడిన దక్షిణ భారతదేశ చరిత్రలో మధ్యాహ్న మార్తాండుగా వెలుగొందిన మైసూర్ పులిగా ప్రఖ్యాతి చెందిన టిపు సుల్తాన్ టిపు సుల్తాన్ పదిహేడు వందల యాభై నవంబర్ పదో తేదీన కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా దేవనహల్లి గ్రామంలో జన్మించారు అసమాన ధైర్య సాహసాలతో దక్షిణ భారతదేశ నెపోలియన్గా ఖ్యాతిగాంచిన అరవీర భయంకరుడు మైసూర్ పాలకుడు అయినటువంటి హైదరాలి శ్రీమతి ఫాతిమా ఫక్రునీసాలు టిప్పు సుల్తాన్ తల్లిదండ్రులు విద్యాగంధవులు అయినటువంటి హైదరాలి తన బిడ్డను మాత్రం పండితుడు యుద్ధ విద్యలలో ప్రవీణుడు కావాలని సంకల్పించి టీపుకు మంచి విద్యాబుద్ధులు చెప్పించారు తండ్రి ప్రత్యేక పర్యవేక్షణలో యుద్ధ కళలను టీపు ఆపోసన పట్టారు ఆనాటి ప్రముఖ యుధులలో అగ్రవామిగా ఆయన గుర్తింపు పొందారు చిన్నతనం నుండి తండ్రి నాయకత్వంలో సాగిన పలు యుద్ధాలలో పలు పోరాటాలలో ఆయన పాల్గొన్నారు ఏ అంశానికి సంబంధించినైనా ఎటువంటి విశిష్ట సాంకేతిక సమాచారం అయినా అధ్యయనం చేసి ఆకలింపు చేసుకోవటం నూతనత్వాన్ని అనునిత్యం ఆహ్వానించడం టీపు ప్రత్యేకత భారతీయ పాశ్చాత్య తత్వవేత్తల రాజనీతిజ్ఞల గ్రంథాలను సేకరించి ఆయన అధ్యయనం చేశారు ఈ విధంగా సేకరించిన అపూర్వ గ్రంథాల అధ్యయనం ద్వారా సంపాదించుకున్న పరిజ్ఞానం సాంఘిక ఆర్థిక రాజకీయ పరిణామాల మీద టీపు సాధికారికంగా చేసినటువంటి విశ్లేషణలు ఫ్రెంచ్ ఆంగ్లేయాధికారులను కూడా ఆశ్చర్యచక్తుల్ని చేసేవి జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలను గురించి టిపు వ్యక్తం చేసిన అభిప్రాయాలను దౌత్య వ్యూహాలను బ్రిటిష్ అధికారి డాంటన్ కూడా ప్రత్యేకంగా ప్రశంసించక తప్పలేదు ఈ విధంగా వివిధ శాస్త్రాలలో మంచి పండితుడిగా తయారు కావటమే కాకుండా యుద్ధ కళలలో కూడా ఒక తర్ఫీదు పొందిన తండ్రి నుంచి తర్ఫీదు పొందినటువంటి టిపు సుల్తాన్ పదిహేను సంవత్సరాల వయసు వచ్చేసరికి తండ్రితో పాటు రాజ్య పాలనా వ్యవహారాలతో పాటు యుద్ధాలలో కూడా పాల్గొనే స్థాయిగా ఆయన చేరుకున్నాడు మొదటిసారిగా పదిహేడు వందల అరవై మూడులో జరిగినటువంటి మల్బార్ యుద్ధంలో తండ్రితో కలిసి ఆయన పోరాడాడు ఆ తర్వాత పదిహేడు వందల అరవై తొమ్మిది నుండి డెబ్భై రెండు వరకు మరాఠాలతో సాగిన యుద్ధాలలో కూడా పాల్గొని తన అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి తండ్రికి తగ్గ తన్నుడునిపించుకున్నాడు ప్రథమ మైసూర్ యుద్ధంలో బ్రిటిషర్ల కూటమి నుండి నిజాం ప్రభువును దూరం చేసేందుకు సాగిన ప్రయత్నాలలో భాగంగా ఎంతో చాకచక్యంగా దౌత్యం నడిపి పదిహేడు సంవత్సరాల టీపు ఘన విజయం సాధించాడు ఆనాడు టీపు ప్రదర్శించినటువంటి రాజనీతిజ్ఞతకు ముగ్ధుడైనటువంటి నిజాం నవాబు టీపును ఫతే అలీఖాన్ అని బిరుతితో సత్కరించి గౌరవించాడు తండ్రిలాగే యుద్ధ కళలలో ప్రావీణ్యత సంపాదించినటువంటి టీపు పురాతన సాంప్రదాయ యుద్ధరీతులను అనుసరిస్తూ పాశ్చాత్య యుద్ధ వ్యూహాలకు అనుగుణంగా తన సైన్యాన్ని ఆధునీకరించి మంచి తర్ఫీదు ఇప్పించే ప్రయత్నాలు కొనసాగించారు సరికొత్త ఆయుధాలను యుద్ధ వ్యూహాలను రూపొందించి తన విజయాలకు రాజబాట వేసుకున్నారు పదిహేడు వందల ఎనభైలో కర్నల్ హంబర్స్టోన్ను తరిమికొట్టినటువంటి చారిత్రక సంఘటనలో టీపు సుల్తాన్ ప్రముఖ పాత్ర వహించాడు ఆనాడు ఆంగ్లేయులు ఎదుర్కొన్నటువంటి ఈ ఓటమిని దృష్టిలో పెట్టుకునే ప్రఖ్యాత ఆంగ్ల సేనానులు జనరల్ లారెన్స్ రాబర్ట్ క్లైవ్ సైన్యాల కంటే బలమైన సైన్యాలను కలిగి ఉన్న తమకు మొదటిసారిగా భారతీయ సైన్యాలను ఎదుర్కొనలేక పారుకుపోవాల్సినటువంటి దుస్థితి దాపురించిందని ప్రస్తుతం టీపు సైన్యాల ఎదుట నిల్వలేక వెన్ను చూపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆంగ్లేయ అధికారి జనరల్ గ్రాంట్ ఆనాడు పేర్కొంటాం చూస్తుంటే టీపు సుల్తాన్ ప్రదర్శించినటువంటి యుద్ధ కౌశల్యం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది మైసూర్ను దక్షిణాదిలో బలిష్టమైనటువంటి రాజ్యంగా రూపొందించాలని కలలుగన్న హైదరాలి తన శత్రువుల దాడుల నుంచి రాజ్యాన్ని కాపాడుకునేందుకు తన జీవితంలోని అత్యధిక కాలం రణభూమిలో గడిపారు శత్రువుతో కలబడుతూనే పదిహేడు వందల ఎనభై రెండు నవంబర్ ఆరున ఆయన నరణరంగంలో తుదిశ్వాస విడిచారు ఈ విషాద వార్త టీపుకి అందేసరికి ఆయన మలబార్ తీరాన కన్నల్ హంబర్స్టోన్ను తరిమి తరిమి కొడుతున్నాడు తండ్రి మూసిన వార్త విన్న టీపు సత్వరమే శ్రీరంగపట్నం చేరుకొని తన ముప్పై ఒకటవ ఏట పదిహేడు వందల ఎనభై రెండు డిసెంబర్ మాసంలో మైసూరు రాజ్యలక్ష్మిని ఆయన చేపట్టారు చిన్న వయసులోనే సౌర ప్రతాపాలతో ప్రజలను ఆకట్టుకున్న టీపు మైసూరు సుల్తాన్ అయ్యారు టీపు రాజ్యాధికారం చేపట్టడం అయితే సులభంగా జరిగింది కానీ దక్షిణాది భారతదేశంలో మైసూరు బలమైన స్వతంత్ర రాజ్యంగా రూపొందటం ఇష్టం లేనంటే నిజాం ప్రభువులు మరాఠా పాలకుల నుండి తీవ్రమైన ఇబ్బందులను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది మైసూరు కోసం కాపాడుకోసం డేగ కళ్ళతో రాజ్యంలోని ప్రతి ప్రాంతాన్ని ఇక్కడు జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ప్రజల అండదండలు ఉన్నట్లయితే ఎంతటి బలమైన శత్రుడైనా అతి తేలిగ్గా ఎదుర్కోవచ్చని ఆయన భావించారు ప్రభువుకు ప్రజలకు మధ్య సత్సంబంధాలు ఉన్నతంగా ఉన్నట్లయితే శత్రువు జాడ కూడా తన మీదకు వచ్చే అవకాశం లేదన్న విషయాన్ని గ్రహించినటువంటి టీపు రాజ్యాభిషేకం రోజుననే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు మిమ్మల్ని వ్యతిరేకించినట్లయితే నేను నా స్వర్గాన్ని నా జీవితాన్ని నా సంతోషాన్ని కోల్పోవచ్చు నా ప్రజల సంతోషంలోనే నా సంతోషం వారి సంక్షేమంలోనే నా సంక్షేమం ఇముడి ఉంది నాకు ఇష్టమైనదల్లా మంచిదని నేను భావించను నా ప్రజలకు ఏది ఇష్టమో దాన్ని నేను మంచిదిగా భావిస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించాడు ఆ విధంగా ప్రకటించి త అనుగుణంగానే ఆయన తన రాజ్యపాలన సాగించాడు కాబట్టి ఆయన పాలన జనరంజకంగా సాగింది ఒకవైపు టీపును దెబ్బతీయడానికి అదనం కోసం ఎదురుచూస్తున్నటువంటి స్వదేశీ శత్రువులు మరోవైపు పరాజయాల పరంపరతో రగిలిపోతున్న విదేశీ శత్రువులతో మైసూరు రాజ్యం చుట్టబడి ఉండటంతో శ్వాస పీల్చుకోవడానికి కూడా ఆనాడు టీపుకి తీరిక దొరికేది కాదు అయినప్పటికీ కూడా ఆయన ఆర్థిక వ్యవహారాలతో పాటు సైనిక వ్యవహారాలని రాజ్యపాలనా వ్యవహారాలన్నింటినీ చాలా చక్కగా వ్యవహరించడం చూసినటువంటి ఆంగ్లేయ అధికారులు అందు ముఖ్యంగా ఆంగ్లేయ అధికారి గ్రాంట్ ఆయన గురించి మాట్లాడుతూ టీపు తన రాజ్యం యొక్క ఆర్థిక వ్యవహారాలను నిర్వహించిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచిపోతుందని ఆనాడే వ్యాఖ్యానించాడు ప్రతిభావంతంగా ఆయన ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దటం వలన రాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో జీవనం సాధించగలిగారు